హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వీడియోకి లైక్ కొట్టలేదా? ఆ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారా? తప్పండి బాబు, వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టి ఫన్ మోజీని సబ్స్క్రైబ్ చేసేయండి. లేకపోతే మా బేబమ్ మీద ఒట్టే సచ్చినవాడా. ఏంటి మామా ఫోన్ లో తెగ నొక్కేస్తాను? గోవా వచ్చాం కదరా, ఖర్చులుంటాయని డబ్బులు సంపాదిస్తున్నాను. అవునా, ఎలాగా? ట్రేడింగ్ చేస్తున్నాను మామా, ఐక్యూ ఆప్షన్ అని ఓ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ లో. అలాగెలాగా? ఐక్యూ ఆప్షన్ లో బిట్కాయిన్, డాజ్ కాయిన్, ఫోరెక్స్ కమోడిటీస్ అండ్ గూగుల్, టెస్లా, అమెజాన్ ఇలాంటి వాటిలో కూడా స్టాక్స్ లో ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. అవునా, ఇదేదో ఈజీగా ఉంది మామా. అవును మామా, మినిమం డిపాజిట్ తోనే ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఐక్యూ ఆప్షన్ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. దాంతో పాటు 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంది. అవును మామా, ఇందులో మనం ట్రేడింగ్ నేర్చుకోవచ్చా? ఐక్యూ ఆప్షన్ ట్రైనింగ్ సెక్షన్ లో ట్రేడింగ్ నేర్చుకోవచ్చు అండ్ ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. నీ కాన్ఫిడెన్స్ రాగానే రియల్ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా రియల్ గా నేను ట్రేడింగ్ చేసి ఎంత డబ్బులు సంపాదించానో చూడు. ఇదిగో ఇలా ఏం చేయొచ్చు. బానే సంపాదించావు మావా, నేను కూడా స్టార్ట్ చేస్తాను. మరి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్? కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్ లోంచి ఐక్యూ ఆప్షన్ ఇన్స్టాల్ చేసి ఈ రోజే ట్రేడింగ్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించండి. నాన్నగారు, ఇది కళా నిజమా? మీరు గోవా తీసుకొచ్చారంటే ఇప్పటికీ నమ్మద్దు కావట్లేదండి. అబ్బా నాన్నగారు, ఏంటండి అలా గిలేరు? ఏరా, ఇప్పటికైనా నమ్ముతావా ఇది కళ కాదు నిజమని? అయినా గోవా అంటే బోళ్ళంత ఖర్చవద్దు కదా డాడీ. మీ డాడీ మరీ అంత మేడ కాదు తల్లి. ట్రిప్ స్పాన్సర్ చేసింది ఎలాగో ఆఫీస్ వాళ్ళేగా. టికెట్లు తీసింది వాళ్ళే, రూమ్ బుక్ చేసింది వాళ్ళే. ఇంకా మందే పోయింది, లేజీగా ఉండకుండా క్రేజీగా ఎంజాయ్ చేయడమే. అమ్మ నాన్న, మీకు అక్కుట్టు పోయిందేమో అని కంగారు పడిపోయాను. అది పోలేదు, పెరిగిపోయింది. ఒకటి ఇచ్చానంటే ఒళ్ళంతా వంకర అయిపోద్ది. ఇక్కడ కొన్ని ఎదవేసలు వేసావు అనుకో, బీచ్ లో కప్పేడేస్తాను. మీరు కప్పెడతారా, కాఫీ ఆడతారా, తర్వాత ముందు లెగ్గైతే బయట ఎట్టండి. మీ స్టాప్ వచ్చింది. ఇదిగో స్టాప్ వచ్చిందంట, అందరూ సామాన్లు తీసుకుని జాగ్రత్త దిగండి. ఇదిగో తమ్ముడు, పనస్కే అంటే నాకు ఇష్టం. నీ మూటలోంచి ఒక కాయ తీసి ఇవ్వచ్చు కదా? అయితే ఈ మూట దించి బయటెట్టు, చూద్దాం. అయితే ఓకే. అయితే బాబోయ్, చిట్టి పనస్కేలు అన్నాడు, వెయిట్ గట్టిగానే ఉంది. ఇదిగో నువ్వు చెప్పినట్టు దించేసాను, మరి నాకు కాయేది? మూటలో ఉంది, ఇప్పి తీసుకో. అయితే బాబోయ్, మూటలో కాయ ఉంటుంది అనుకుంటే పిల్లకాయ ఉన్నాడేటి. ఈసారి బస్సులోకి ఏమైనా ఎక్కించేటప్పుడు చూసుకుని ఎక్కించుకో. ఊరు ఫెల్లో పనసకాయ కావాలంట, పనసకాయ. నాన్నగారు, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇంద్రభవన్ హోటల్ కి వెళ్ళి చెక్ఇన్ చేయడం. ఇంద్రభవన్ హోటల్? అయితే ఇంద్రభవనంలా ఉంటదేమో మామా. ఆ తర్వాత అక్కడ టిఫిన్లు గిఫిన్లు చేసి గోవా మీద పడి గొల్లగొల్ల చేసేయడమే. ఇదేరా మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఇంద్రభవన్ హోటల్. నాన్నగారు, ఆటోవాడు మనల్ని తప్ప అడ్రస్ తెచ్చినట్టున్నాడు. అడ్రస్ కరెక్ట్ గానే చూపిస్తుందిరా, ఇదిగో ఇదే ఇంద్రభవనం. అసలు భవనమే లేదు, ఇది ఇంద్రభవనం ఏంటండి? నేను ప్యారస్ ఎక్స్పెక్ట్ చేస్తే పార్క్ ఉందేంటి మామయ్య? ఏదో పొరపాటు అనుకుంటా డాడీ, ఒకసారి మేనేజర్ కాల్ చేసి అడగండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడే దిగాను సార్, ప్రయాణం కూడా బాగా జరిగింది సార్. కానీ ఎక్కడేంటి సార్ పార్క్ ఉంది సార్? ఏమైంది నాన్నగారు? మా ఆఫీస్ బడ్జెట్ కి ఈ పాకే ప్యాలెస్ అంటారా? ఏదో అడ్జస్ట్ అయిపోమంటున్నారు, పదండి లోపలికి వెళ్దాం. ఏంటి వెళ్ళేది ఈ పాకలో? ఏ ఈ పాకేం తక్కువ, మూసుకో లోపల పదండి. తిట్టేస్తాను మిమ్మల్ని. హైదరాబాద్ నుంచి గోవా వచ్చింది పాకలో ఉండడానికేనా? అంటే లక్ష్మి, మా ఆఫీస్ వాళ్ళు ఇదే ఫ్రీగా ఇస్తున్నారే. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు గోవా వచ్చినా కూడా మీ పిసిన కొట్టదనం ఏమాత్రం పోలేదు. అది ఎలా పోద్దే, అది మన ఇంటి పేరు. మళ్ళీ తిట్టేస్తాను మిమ్మల్ని. లక్ష్మి, ఈ పాకలో ఉన్నామని పక్కింటి పంకజానికి తెలిసిందా అనుకోండి, పగలబడి నవ్వుతుంది. మనం పాకలోకి దిగా నా పంకజంగా ఎలా తెలుస్తుంది? అవన్నీ మాకు తెలీదు, మేమైతే ఈ పాకలోకి అడుగు పెట్టం గాక పెట్టము. అవును నాన్నగారు, హాష్టాగ్ ఐ సపోర్ట్ మమ్మీ, నేను కూడా అడుగు పెట్టను. అవును డాడీ, నాకు కూడా నచ్చలేదు, నేను కూడా అడుగు పెట్టను. అయితే నేను కూడా అడుగు పెట్టను. ముక్కు, నువ్వు కూడా? ఏంటో మీ తొక్కల డిస్కషన్ లో ఈ పాక మీకు నచ్చలేదు అంతే కదా? అంతే. ఓనే పోయి మంచి హోటల్ బుక్ చేస్తాను. సూపర్ హోటల్ బుక్ అయిందిరా, పదండి. అబ్బా
నిజంగానే సూపర్ ఉంది బేవమ్మా. ఎంత పెట్టి బుక్ చేసావు? ఏంటి ఏమో నాకేం తెలుసు, నీ కాడి నుంచి బుక్ చేసా చూసుకో. మొత్తానికి అందరూ కలిసి నాకు మానక్షవరం చేశారుగా. ఇంకా అయిపోలేదు నాన్నగారు, ఇప్పుడే మొదలవుతుంది. ఏం మొదలవుతుందిరా? షాపింగ్ షాపింగ్ నాన్నగారు, గోవా వచ్చి ఈ బట్టలు వేసుకుని తిరుగుతావా? ఏ తిప్పుకొని తిరుగుతావా? కాదు నాన్నగారు, కొత్త బట్టలు కప్పుకొని తిరుగుదాం. ఇన్ని బట్టలు తీసుకొచ్చాం కదరా, మళ్ళీ కొత్త బట్టలు దేనికి? ఈ బట్టలన్నీ గోవాలో పనికిరావు నాన్నగారు, ఇక్కడ అన్ని వేరే స్టైల్లో ఉంటాయి. వామ్మో, నువ్వు అలాంటి దృశ్య ప్రదర్శనలు ఇవ్వకే బాబు. మామయ్య ఎప్పుడు ఆ బ్లూ షర్ట్లు రెడ్ షర్ట్లేనా? ఇక్కడ మంచి వెరైటీ షర్ట్లు ఉంటాయి, అవి కూడా ఒకసారి ట్రై చేయండి. అవును నాన్నగారు, ముందు ఆ కార్డ్ ఎలా వేయండి, గీకేసి కొత్త బట్టలు తెచ్చేస్తాం. ఏంటో ఇన్ని డబ్బులు తప్పి ఆకలాలంలో చొక్కాలు ఇచ్చాడు, బెల్ట్ పెట్టుకుందామంటే నిక్కరకి బొక్కలు కూడా లేవు. నాన్నగారు ఇక్కడ స్టైల్ ఇంతే, అడాప్ట్ అవ్వాలి కానీ అరవకూడదు. ఏమమ్మా ఈ లుక్ లో మేము ఎలాగొన్నామే? బీచ్ లో నాచమ్ముకునే వాళ్ళ ఉన్నారు. మా బట్టలు చూసి కుళ్ళే బాబు నీకు. మీ అందరూ కొత్త బట్టలు బాగానే కొనుక్కున్నారు, నన్నే ఈ చీరకు లిమిట్ చేశారు. బేబమ్మా వయసుకు తగినట్టు ఉండాలి. ఇంకా లేట్ ఎందుకు, పదండి బీచ్కి వెళ్ళిపోదాం. అందరూ ఒకసారి తప్పుకోండి. మట్టికి ముద్దాడతావేట్రా, నీకేమైనా పిచ్చే? అవును నాన్నగారు పిచ్చే, నాకే కాదు నాలాంటి ఎంతో మంది యువతకి ఈ గోవా అంటే పిచ్చి. ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటాం, టైం ఉంటే డబ్బులు ఉండవు, డబ్బులు ఉంటే టైం ఉండదు, పోనీ రెండు ఉంటే ఇంట్లో పర్మిషన్ ఉండదు. ఏదోలా సెర్చ్ చేసేది, అన్ని సెర్చ్ చేసుకున్నాక హ్యాండ్ అవ్వడానికి ఒక ఫ్రెండ్ మాత్రం రెడీగా ఉంటాడు. కమింగ్ టు గోవా ఇస్ నాట్ ఈజీ నాన్నగారు, ఇట్స్ బూజీ. ఎంత రెక్కిపోయింది ఏమందరా ఈ గోవాలోని, ఇదే బీచ్ మన వైజాగ్ లో కూడా ఉంటదిగా. నాన్నగారు గోవా అంటే బీచ్ లో, అందులో ఇదే చేపలో, చుట్టుపక్కల తిరిగే పాపలో కాదండి, ఇట్స్ అన్ ఎమోషన్. ఇక్కడికి రావాలంటే ఉండాలి డెడికేషన్, వేసుకోవాలి గోల్డ్ అంత క్యాలిక్యులేషన్. అందుకే గోవా అంటే అందరికి డ్రీమ్ డెస్టినేషన్. ఇంత ఇంగ్లీష్ ఎగ్జామ్స్ లో పెట్టుంటే కనీసం పాస్ మార్కులు అన్ని వచ్చాయి ఏదోగాన. ఇంకో మీరు అలా ఇలా ఆడుకోండి, అక్కడ ఏ పడకలు ఉన్నాయి, మేము వెళ్ళి రిలాక్స్ అవుతాం. ఎండ బాగా ఎక్కువ ఉంది. పారన్ పిల్ల ఇటే వస్తుంది, పొట్ట లోపలికి వెడేద్దాం. లక్ష్మి నువ్వెప్పుడు వచ్చా? మీరు బుర్ర లైట్ హౌస్ లో అటు ఇటు తిప్పుతున్నప్పుడు. అచ్చా అదేం లేదు లక్ష్మి, రాత్రి బస్సులో మెడ పట్టేసింది, అటు ఇటు తిప్పితే ఏమైనా సెట్ అవుతుందేమో అని తిప్పుతున్నా. నా దగ్గర మీ వేషాలు, మీరు ఎందుకు తిప్పుతున్నారో ఏం చూస్తున్నారో నాకు తెలుసులే. నువ్వు అనుకున్నట్టేం కాదు లక్ష్మి, ఇంతకీ ఎప్పుడు రాని గోవాకు వచ్చాం, ఎలా ఉంది మన టూర్ సెలక్షన్? బాగుంది, మీరు ఇప్పుడు దాకా సెలెక్ట్ చేసిన దాంట్లో ఇదే సెకండ్ బెస్ట్ సెలక్షన్. సెకండ్ దా, మరి ఫస్ట్ దేంటే? నేను. అబ్బో కొరతనం ఇంకా బాగాలేదు నీకు, తెల్ల పిచ్చి కాటలో నువ్వని ఇసుకలో ఇల్లు అంటే ఇసుకలో ఇల్లు. గోవా వచ్చింది ఇలా ఇసుకలో ఆడుకోవడానికి కాదురా, మంచి రిస్కీ రిస్కీ అడ్వెంచర్లు చేయడానికి. చిట్టి వాడు అలాగే అంటాడులే, కానీ పద మనం ఇసుకలో ఆడుకుందాం, నాకు కూడా భలే ఇష్టం. లడ్డు కావాలా నాయనా? సరిపోయింది, చిన్నపిల్లలు ఇద్దరు వెళ్ళి ఇసుకని పిసుక్కోండి. బేబమ్మా నువ్వు పదవే, ఎలా లేజీగా కాకుండా క్రేజీ అడ్వెంచర్లు చేద్దాం. ఏంటి చిట్టి నన్ను చూస్తున్నావు? అంటే నేను ఇల్లు కట్టడం మర్చిపోయినాను, నాకు కొంచెం నేర్పిస్తావా? ఓ అదా, ఇలా ఇసుకని తీసుకొని. అంతే ఇల్లు రెడీ. భలే ఉందను నీలాగా. హా నాలాగా? ఏ నువ్వు బాగావా? బాగుంటాను. అదే నేను అన్నాను. థ్యాంక్ యూ చిట్టి. అవునను నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే? ఉన్నాడు. ఎవరను తను? నువ్వే. మరో లడ్డు కావాలా నాయన? వద్దు, ఇందాకటిదే ఇంకా తినలేదు.
చిట్టి, నువ్వు బాయ్వి, నాకు మంచి ఫ్రెండ్ అయ్యావు. అంటే బాయ్ ఫ్రెండ్వేగా? అవునవును, బాయ్ ఫ్రెండ్నే. అబ్బే రైడ్లు కామన్నా బేబమ్మా. అబ్బే ఈ ఈతలో గీతలో ఆల్రెడీ ఓలలో కొట్టేసినాయే, ఇంకా క్రేజీగా ఫ్యూజులు ఎగిరిపోయేలా ఏదో చేద్దాం. గోవాలో కూడా గాలిపటాలు ఎగరేస్తున్నారేటి, పద చూద్దాం. ఓ ఈ గాలిపటాలు కాదు బేబమ్మా, ఇట్లు పారాగ్లైడింగ్ అంటారంట, సినిమాల్లో హీరోలు చేస్తారు కదా అయ్యి. ఏంటి చేసేది, అది నీలాంటి ఓల్డ్ ఏజ్ పీపుల్ కాదు, నాలాంటి యంగ్ అండ్ డైనమిక్ పీపుల్ కి. కావాలంటే బోర్డు మీద రాశారు చూడు. అంటే బలహీనమైన గుండున్నోళ్ళు, బకెట్ తండానికి రెడీగా ఉన్నోళ్ళు ఈ రైడ్ కి పనికి రారు అని అర్థం. సో నేను వెళ్ళి పైన పెట్ల చక్కర్లు కొడతా ఉంటాను, నువ్వు కింద చప్పట్లు కొడతా ఉండు. సరే పద, భయం ఎత్తనని గట్టిగా పెట్టుకో, నేనేం అనుకోను. సార్ ఈ తాళ్ళు మాత్రం జాగ్రత్త కంట్రోల్ చేయండి సార్, మీరు ఎగరాలన్నా తిరగాలన్నా దిగాలన్నా కంట్రోల్ అంతా దాని చేతుల్లోనే ఉంటుంది. అబ్బా అచ్చం పక్షిని అయిపోయినట్టు ఉంది. ఒకసే బేబమ్మా ఎప్పుడైనా ఇలా గాలి ఎగిరేవా? ఓ అయితే నీకు కూడా ఫస్ట్ టైమే అన్నమాట. హౌ డు యు ఫీల్? ఫీల్ లేదు, కీలు లేదు, మరి ఎంత తక్కువ హైట్లో ఎగురుతుంటే నాకు అసలు కిక్కే రావట్లేదు. ఉండు, కొంచెం ఎత్తులోకి ఎగురుతాం. ప్రాణాలు గాల్లో కలిసిపోయినా ఉంటే కామ్గా ఉంటానే, నెంచువే బాబు. డైనమిక్ లేదు, డైనమిక్ లేదు, ముందు స్పీడ్ తగ్గించి నెంచువే బాబు, నీకు అలం పెడతానే. ఎవడైనా కాపాడండి రా బాబు, వదిలేదే బేబమ్మా. ఏమండి మన మనుగాడు ఏమైనా పిలిచినట్టు అనిపించిందా మీకు? ఆడని పిలుస్తాడే, ఆడు బేవమ్మ కలిసి క్రేజీ రైడ్ అని ఎక్కడికి వెళ్ళారుగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అక్కడ. ఎందుకైనా మంచిది, ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి. ముళ్ళేదో దిగిపోయినట్టుంది బాబోయ్, ఎవరైనా అడిగితే చెప్పుకోలేని చోటు కూడాని. అయినా ఈ బేబమ్మతో వెళ్ళినందుకు నా చెప్పిచ్చుకు నేను కొట్టుకోవాలి. నీకేమైందిరా, ఒళ్ళంతా అలా వంకరపోయింది. తొక్క మీద కాలేసి జారిపోయింది నాన్నగారు. జారిపోవడానికి ఇక్కడికి వచ్చేయం లేదు కదరా, అంతా ఎస్కేగా. ఇక్కడ ఒళ్ళు ఒలవసారి అయిపోతుంటే మళ్ళీ మీ సుకుమార్ లాజిక్ ఒకటి. సర్లేదా, ఇలా వచ్చి కూర్చో. కూర్చునే పొజిషన్ లో నేను లేనండి, మన హోటల్లో ఫ్రీగా బాడీ మెసేజ్ చేస్తారంట, అది పడితే గానీ నా ఒళ్ళు సెట్ అయ్యేలా లేదు. బాడీ మెసేజా, అది ఫ్రీగానా? అయితే నేను చేయించుకుంటాను రా. తొందరగా పదండి అయితే మరి. అవును, ఇంతకీ బేబమ్మ ఎక్కడ? బేబమ్మ డైరెక్ట్ గా హోటల్ మీద ల్యాండ్ అయిపోతుందండి, ముందు వాళ్ళు వెళ్ళండి. అమ్మా అను ఆడుకుని చాలు, వచ్చేయండి అమ్మా, హోటల్కి వెళ్ళిపోదాం. హా వస్తున్నాను డాడీ. చిట్టి పద, 1 మినిట్ అను, నువ్వు పద, నేను వస్తాను. మొత్తానికి అనూప్ నా మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. ఇది అను, ఇది నేను, ఇది మా ఇల్లు. మా ఇద్దరికి ఇంకే ప్రాబ్లమ్స్ రావు, మేము ఎప్పటికీ ఇలాగే కలిసి హ్యాపీగా ఉంటాం. వీడియో చాలా కష్టపడి చేసామర్రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఫన్ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే ఈ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి కింద ఉన్న గంట సింబల్ గట్టి కొట్టండి. నేను వెళ్ళొస్తా, బాయ్. గైస్ డిస్క్రిప్షన్ లింక్ నుంచి ఐక్యూ ఆప్షన్ లో ఇప్పుడే రిజిస్టర్ చేసుకుని ట్రేడింగ్ స్టార్ట్ చేయండి.